విశిష్ట అతిథిగా వచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ గారికి, అట్లాగే మా బ్యాంక్ చైర్మన్ గారి కామేశ్వర గారికి, లీడ్ బ్యాంక్ మేనేజర్ అయినటువంటి ఏదర్ రాంబాబు గారికి, మరియు సేవ్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ఎంఆర్ఓకి, ఎండిఓలకి, మరియు మా ఖాతాదారులందరికీ కూడా మా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ తరపు నుంచి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా బ్యాంకు మీ అందరికి ఎట్లా సేవలు అందిస్తా ఉంది ఏంటి అని చెప్పడానికి కోసం ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. దానికి ఇవాళ ఎంతో పనులు ఒత్తిడి ఉన్నా కూడా మా విన్నపాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని నిలిచేసినటువంటి అంటే మన ఎమ్మెల్యే గారికి, మా కలెక్టర్ గారికి కూడా మా బ్యాంక్ తరపు నుంచి అభినందనలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మా చైర్మన్ గారు ముందు నడిపించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. ఈరోజు శ్యావలపురం మండలం గోదావరి చైతన్య బ్యాంక్, మరి ఈరోజు ఆ ఖాతాదారులందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం, మనకి మన వినుకొండ నియోజకవర్గానికి మన పెద్దలు, మన ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ గారైనటువంటి శ్యామల్ ఆనంద్ కుమార్ గారికి, మరి అదేవిధంగా గోదావరి చైతన్య బ్యాంక్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా వాళ్ళ బ్రాంచ్ ఆర్ఎం గారికి, మరి వాళ్ళ మేనేజర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ, ఎంఆర్ఓ, ఎండిఓ, తదితర దళందరూ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ, మరి మీరు అందరూ కూడా ఇవాళ చాలా భారీ ఎత్తున మన కలెక్టర్ గారికి గౌరవ స్వాగతం పలికినందుకు మీ అందరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాము. నిజంగా కలెక్టర్ గారు రావటం మన అందరి అదృష్టం. కలెక్టర్ గారు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, జిల్లా మొత్తంలో కూడా పట్టాల పండగ కార్యక్రమాలు, కలెక్టర్ గారి షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. అయినా మీ అందరి కోసం మీరు బ్యాంకుకు ఇళ్ల పట్టాలకు అప్లై చేసుకున్నా 90 రోజుల్లో ఇళ్ల పట్టా ఇవ్వాలి. రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న 10 రోజుల్లో రేషన్ కార్డు ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ కార్డుకి అప్లై చేసుకుంటే 20 రోజుల్లో ఇవ్వాలి. పెన్షన్ కి అప్లై చేసుకుంటే 10 రోజుల్లో ఇవ్వాలి. 4 సర్వీసెస్ పెట్టారు మాకు, 4 బాధ్యతలు. రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ అప్లై చేసుకున్న 10 రోజుల్లో ఇంక్వైరీ చేసి వాళ్ళు అర్హులైతే వాళ్ళకి ఖచ్చితంగా మంజూరు చేయాలి. ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికైనా లేకపోతే వాళ్ళు అర్హులైతే వాళ్ళకి 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలి. అలాగే ఎంత చేసిన తర్వాత కూడా ఎంత కొంతమంది మిగిలిపోయి ఉంటారు. ఇప్పుడు నేను చెప్తున్నాడు కదా, కొంతమంది మిగిలిపోయారని, అలా మిగిలిపోయిన వాళ్ళు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. అర్హులైన ప్రతి వాళ్ళకి ఇళ్ల పట్టా ఇస్తాం. కాబట్టి మీరెవరు దిగులు పడాల్సిన అవసరం లేదు. లేకపోతే మీ గ్రామ సచివాలయంలో ఈ రోజు అప్లికేషన్ పెట్టండి, లెక్కేసుకోండి, ఇవాళ నుంచి 90 రోజుల్లోపు వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అందరూ గమనించి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం వారు చేసే కార్యక్రమాలు అర్థం చేసుకోవాలి. ఇలాంటి సభల్లో వచ్చి ఏదో మాట్లాడేసి హీరోలు అయిపోదాం అనుకుంటే కష్టం. మాట్లాడద్దు, మాట్లాడకండి, అడగండి. మీకు హక్కు ఉంది. ప్రతి వాళ్ళకి ఇవాళ సీఎం గారు ఏం చెప్తారంటే, మీ ఇళ్ల పట్టాలు మీకు హక్కుగా ఇస్తున్నాం. అది కూడా మహిళల పేరు మీద ఇస్తున్నాం. మహిళల పేరు మీద ఇస్తున్నాం కాబట్టి మహిళలు ఎవరైనా రాకపోతే అడగండి, అడిగి తీసుకోండి. ఖచ్చితంగా మీకు అర్హత ఉంటే ఇస్తాం. అర్హత లేకపోతే మాత్రం మీరు అరిచి గీ పెట్టినా ఇచ్చే ప్రసక్తి లేదు. అర్హత లేకపోతే మాత్రం, అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాం.
కాబట్టి మీ అందరికి మనవి చేసుకుంటూ మళ్ళీ నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇవాల మీ బౌలాపల్లి మండలానికి వచ్చి మిమ్మల్ని అందరిని కలుసుకొని మీలో కొంతమందికి ఎల్లపడాలి ఉండడం నాకు చాలా సంతోషం కలిగింది సన్మానిస్తున్నారు వారికి